కరోనా అనేది భేదం లేకుండా ప్రతి రాష్ట్రంలోనూ విపరీతంగా విజృంభించేస్తోంది ముఖ్యంగా చెప్పాలి అంటే మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఢిల్లీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఇలాగా కొన్ని రాష్ట్రాలలో ముఖ్యంగా మహానగరాల్లో విపరీతంగా విజృంభిస్తోందంటే అయితే ప్రభుత్వాలు కానీ శాస్త్రవేత్తలు కానీ నిపుణులు కానీ వ్యాక్సిన్ వచ్చే వరకు ఖచ్చితంగా కరోనా వైరస్ అరికట్టడం కోసం ఎప్పటికప్పుడు చేతులు శుభ్రం చేసుకోవటం కరోనా వస్తు వస్తుందేమో అన్న భయం ఉన్నవాళ్ళు ఇంట్లోనే చక్కగా వాళ్ళు హ్యాపీగా ఉండటం బయటికి ఎక్కువగా వెళ్ళకపోవటం లాంటి జాగ్రత్తలు తీసుకోమని చెప్తున్నారు అందుకనే క్వారంటైన్ లాంటి పద్ధతులను కూడా అవలంబిస్తున్నారు కానీ ఈ మధ్య కాలంలో చాలా మంది మనుషులు ఈ క్వారంటైన్ని తప్పించుకోవడం కోసం అతి తెలివి ప్రదర్శిస్తున్నారు కరోనా సమయంలో మధ్యప్రదేశ్కు చెందిన ఒక ప్రభుత్వ వైద్యుడు ప్రదర్శించిన అతి తెలివి ఇప్పుడు చాలా పెద్ద చర్చనీయాంశంగా మారింది సింగ్రౌలి ప్రాంతంలో గవర్నమెంట్ హాస్పత్రిలో డాక్టర్గా పనిచేస్తున్న ఒక వ్యక్తి అధికారుల సెలవు ఇవ్వకపోయినా సరే మెసేజ్ చేసి ఉత్తరప్రదేశ్లోని ఒక పెళ్లికి వెళ్ళొచ్చాడు అయితే నిబంధనలు అనుసరించి హోమ్ క్వారంటైన్లో ఉండాలి కానీ విధులకు హాజరైపోయాడు క్వారంటైన్లో ఉండకుండా ఇంతలో ఆయన భార్యకు కరోనా లక్షణాలు కనిపించాయి అంటే పెళ్లికి వెళ్ళొచ్చాడు కదా మరి కరోనా లక్షణాలు భార్యకు కనిపించాయి అయితే ఆమెకు కరోనా పరీక్షలు చేస్తే తాను ఉత్తరప్రదేశ్ వెళ్ళిన సంగతి బయటపడిపోతుందని తద్వారా ఉద్యోగానికి ఎసరవుతుందని భావించి భార్య కరోనా సంబంధించిన నమూనా నమూనాలను పరిమనిషి పేరుతో ల్యాబ్కు పంపాడు దాంతో అక్కడికి ఏమైంది అక్కడ అంతా పూర్తిగా నమూనాలు పరీక్షించగా కరోనా ఉన్నట్టు నిర్ధారణ వెంటనే ఏం చేశారు వాళ్ళు పని అమ్మాయిని అక్కడున్న పనమ్మాయి అడ్రస్ అవి ఉంటాయి కదా ఆ పనమ్మాయిని హాస్పిటల్కి పిలిపించారు అయితే హాస్పిటల్కి పిలిపించిన తర్వాత అసలు నిర్వాహకం అంతా డాక్టర్ది బయటపడిందండి అయితే ఇప్ప ఆ ఇంట్లో అందరికీ పరీక్షలు చేయించాలని ప్రభుత్వం ఆదేశించగా డాక్టర్తో పాటు మరో ఇద్దరు కుటుంబ సభ్యులకి కూడా కరోనా ఉన్నట్టు నిర్ధారణ అయింది అసలు గవర్నమెంట్ డాక్టర్గా పనిచేస్తున్న ఈ వ్యక్తి పెళ్ళికి వెళ్ళడమే తప్పు సరే వెళ్ళాడు వదిలేయచ్చు అనుకుంటే క్వారంటైన్లో ఉండకుండా మళ్ళీ రావటము ఆ మళ్ళీ రావడంలో పెళ్ళానికి కా కావాల్సిన పరీక్షలు నమూనాలను పని మనిషి పేరుతో ఇవ్వటం మరొక పెద్ద తప్పు ఇలా తప్పుల మీద తప్పులు చేసుకుంటూ ఈ డాక్టర్ అది తెలివి చూపించేసరికి ఒక్కసారిగా అక్కడున్న హాస్పిటల్ సిబ్బంది అంతా ఆశ్చర్యపోయారు ఆ పని మనిషి కుటుంబ సభ్యులు అలాగే భార్య తరఫున కుటుంబ సభ్యులు ఏం చేసావయ్యా నువ్వు అంటూ తిట్టికొస్తున్నారు మరి ఇటువంటి ఎన్నో వీడియోస్ కోసం దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి